రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం సంత్ సేవలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు. గిరిజనులు సంత్ సేవలాల్ సేవలను కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ సంత్ సేవలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. సేవలాల్ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పక్షాన గిరిజన హక్కులను కాపాడతామని అన్నారు. చక్కటి సంస్కృతిని నేర్పి చక్కటి భాషను నేర్పించే కార్యక్రమం చేసి మీ మన గౌరవాన్ని ఇనుముడిపి చేసే విధంగా వారి కార్యక్రమం తీసుకోవడం, దానితోనే వారు మీకు ఆరాధ్యుడైండు ఆయనను గుడిగట్టి పూజిస్తున్నారు. అలాంటి సంతులాల్ సేవలాల్ మహారాజ్ గారి ఆలోచన విధానం తీసుకొని తప్పనిసరిగా మీరంతా ముందు నడవండి, మీతో పాటు కూడా మేము కూడా నడుస్తామన్న మాట సందర్భంగా ఎక్కడ కూడా ఏ గిరిజనుడు కూడా ఆత్మాభిమానం పోయే విధంగా ఎవరు పనిచేసినా మీరు చూస్తూ ఊరుకోమన్న మాట సందర్భం కూడా మాట సందర్భం చెప్తూ గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదో కావాలంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి మీరు ఒక దరఖాస్తు ఇప్పుడు ఇవ్వండి. గురుకులకు సంబంధించినటువంటిది ఎక్కడ ఏర్పాటు చేసిన పర్లేదు కదా, సరే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా కాలేజీని కూడా గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ కూడా ఉన్నటువంటిది కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. దానికోసం కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి మండలంలో కూడా ఇన్ఫర్మేషన్ స్థాయి స్కూల్ ఒక ఏర్పాటు చేయాలని చెప్పాలనుకుంటున్నాం. విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పని ప్రయత్నిస్తున్న క్రమంలో విద్య కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ గురుకులకు సంబంధించినటువంటి పాఠశాల కూడా నేను తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాను.